రాళ్లు కట్టిన ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్టు, దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు. ఆ సందర్భంలో ఆంధ్రాలో ఉన్న నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు. కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాలకు నీళ్లు ఇచ్చేటువంటి సుంకేజీల బరాజ్ మీద ఉన్నా. ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళీ బద్దలు కొడతాను. నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన ఆరు చేతులు ఇచ్చిండా, నీకు రెండే చేతులున్నాయి, మాకు కూడా రెండే చేతులున్నాయి, నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు ఈట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేజీల బరాజు 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరి మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది. పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్ట